విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజన్నదొర చొరవ వల్ల దశాబ్దాల కల సాకారమైంది. కందుల పదం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన రాజన్నదొర చేశారు. సుమారు 60 గిరిజన గ్రామాల ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సాలూరు దళాయ్ వల్ల రోడ్డు నుండి సంబర గ్రామం పోవు రహదారిలో కందుల పదం గ్రామ సమీపంలో సుమారుగా 5 కోట్ల రూపాయలతో గోముఖి నదిపై నూతన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజన్నదొర హాజరై భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకంను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ మరియు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఈ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండల వైకాపా నాయకులు, అధికారులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడే రోడ్లు ఎందుకు మన మిత్రులు అందరూ రాస్తున్నారు దాని గురించి. దాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు రాస్తే ఏంటి సంతోషించేవాడు అనే కారణంగా ఆగిపోయింది. ఇంకొకటి ఏంటంటే గిరిజన ప్రాంతంలో బ్రిడ్జీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, శాంక్షన్ చేయించే ముఖ్య కాంట్రాక్ట్లో రావడం ఇబ్బంది.